మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంత పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు చీటింగులు, అవసరమైతే బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్, ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ని ఒకసారి చూడండి. అసలు సాది పేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పును తెస్తావు వెళ్ళి, ఈ కప్పును తెచ్చావు నాకు. నువ్వు ఏదోకపోయా బాబు, ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దునపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకు లెక్క తెచ్చారా? పంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్తు అపహరణమే శాస్తి. దుశ్శాసన శీరలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. అబ్బా ఇది రిహార్సల్స్, చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బా ఛాన్స్ దొరికితే చాలు, చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ కట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరు ఒక్కటే, తల్లులు వేరు కావచ్చు, తండ్రి ఒక్కడే, ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి, ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొత్తయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. 1 బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండ. ఏదో కుస్తీ పోటీలే, ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా. గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన ఫైల్మాన్లు ఇద్దరు బస్ కిందీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారు? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఆపండి, ఎక్కడ్రా మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడ చేత. ఏదో సీక్రెట్ లో బొత్తలు దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూట్ సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా, ఇది నీ వల్ల కాని పని. నిశ్శబ్దం, హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం తెప్పకుండా అవతలొడ్డం దింపు ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం అంటే ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళని అడగకూడదు, కానీ పారిపోయే వాళ్ళని అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని ఒకవేళ ఆవిడ తీరు పట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. అన్నయ్య ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా
ఏ ట్రక్ కూసావ్? నేను సబీనా పౌడర్ తో తలంటుకుంటానా? నేను ఎప్పుడు కూసాను? ఇప్పుడు కూతావరా? నేను ఇటు పారిపోతాను. వేరే ఊరు పేషెంట్ అండి. అయ్యి ఎంఎస్ నారాయణ గారు కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. అది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూచాను, సెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారనే? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. లారా లా, ఒరే ఇంతసేపు అందరేమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంత కారమే. కళ్ళల్లో వేసెట్టాను అంతే. అబ్బా కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరు కారగొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో ఎవరా నెగ్గింది? నేనే. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రామ్ పండు గెలిపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీ సక్కువ వినాలా మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ తప్పట్లో కుస్తీలో నెక్కిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. పడవాడేంటి? అవును మీరిద్దరు పడవాళ్ళు, రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు, ఎవరు నెక్కితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి అంతే కదా. ఏంటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ మనీషా కొరాల అవునా కదా? మనీషా కొయిరాల ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాగుద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద పడవతి. రామ్ పండుగ కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి 100? నేను 101 ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే తూ ఆ కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసెత్తే. వెయ్యను వెయ్యను వెయ్యను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండులో ఏలేటట్టు అవుతుంది. పిసికిలు తిరుగుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయం ఏంటి? నువ్వేం కంగారు పడకు, అందరం కలిసి ఏదో చెట్టు వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపడ్డంటే? నువ్వు కూడా ఈ పురకాలం వచ్చేసి రేవు దాటించేస్తావు. రంపాంటావు, ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 49 లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడు ఏం అడిగినా ఏమి చెప్పద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. ఆ సరే కానీ మన రామ్ పండుగ ఎదురైతే ఏం చేయడం? అమ్మో రామ్ పండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు. హాయ్. ఏంటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారంటే? మేము ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ దారహా. హాయ్. పడవ మీద దుబాయ్ కా? అరే ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శరమ్ నహీ హై. చలో బహన్ చలో చలో చలో. గుర్తుపట్టలేదు రోహి. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా వాళ్ళు డకైతీలు. అవునరా,
ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకలపాలని దోచుకుంటారా? పదండి పదండి. ఒరే సత్తిపొండు, ఇందాక రామ్ పొండి గారు మనల్ని గుర్తుపట్టుంటే ఇటుకు పోతే తెచ్చుకుని బుర్ర బత్తలు కొట్టుకుండి వండి యదవని. నిజమా? ఏవే మా యదవల్ని కూడగట్టుకుని నా శివుల చింతకాయ ఎట్టేస్తావా? నాకు దండకుండా జెండా ఎత్తేస్తావా? పదా సీరిగి పోతే పదా. ఇంకేం వాళ్ళు, ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు, మళ్ళీ డామా ఎత్తనారా అనుకుంటున్నాం? మరి ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగస్పర్ట్ అవుతారా? ఇది రాంపండు, రేపు నేను ఆడగానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి, కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పొట్టలు అంటే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాత తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా మరుగుదొడ్డి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించాయి అయిపోయా అక్కడ అంటించు. చదవగాడు కొర్ణాయాలకి ఎక్కడ అంటించాలో తెలియదు. ఎలా దోల తీరిందా? కోకలపాలెం ప్రజల కళ్ళకి దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా, ఒళ్ళు అనమైపోనాది. ఏదో బసలను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవీ గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరుతుంది కదా. ఏమి తిరగక్కర్నేద్దు, ఆరే తిప్పుకుంటారు. ఆడు పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామర ఎంత దెబ్బ తినిస్తుంది. పడిపోతున్నావు ఎందుకే? సాగర బాణ అంత అయిపోతేని పదనాలకి పెద్ద గడిపేట అంత అయిపోతాము. ఏం చేస్తామమ్మా, చేసిన వాడాలంటూ వాడు. మరి ఎవరన్నారు ఊళ్ళో రాంపండని? అక్కడ ఉన్నాళ్ళే అమ్మా. ఎవడా? మాకు నోట్ పాతకి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసినాడు. ఆడా ఏంటి, మీకు కూడా నూట పదికి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి ఇంకా నయ్యం? మా అమ్మాయి అలాంటి చేయదు, నేను సైన్ ఇవ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు, తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్ల అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉందా? మరి అలా అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సైలెన్స్? ఇక్కడ మొక్కను కొట్టేస్తాను. పద పద అమ్మా, కడుపు జాగ్రత్త. పద పదమ్మా. ఓరే రామ్ పండు, అయిపోయావరా? ఎళ్ళొస్తావు సత్తిపండు? రావణాసురుడు లాంటి రామ్ పండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. రాపండు. మీరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? చుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పండు సాయిబు కొట్టుకెళ్లి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడు దేవుడా, గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడు దేవుడా. బోజయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నెల్లాగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నాన్న. అవును నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా? చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు? నేను చచ్చినా చస్తాను. అవతల నా కళ్ళు ఏంటి? ఇంకు ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపొండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. అబ్బో
అవతల పెళ్ళోళ్ళు వచ్చే అలైపోతుంది. పెళ్ళు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదండి, మీ కడుపు నింపుతా కడుపు నింపుతాడు కదా. తంపెత్తన్నారు ఏదో మాట వరుస కంటే అలా పిల్లైపోతాడంటే అదిగో మన అల్లుడి గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడ నుంచి చిర్రెత్తికి వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నాం అండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి చదువుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. పడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేశా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేశాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేశాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి, అల్లుడి గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీరు. ఈరు మా పాలేరు గారండి. తండాలండి, నా పేరు సొట్టారి కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునేవాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి అడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టిపెట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బొండాలు తెమ్మంటారండి. ఎన్ని బొండాలు తేవాలన్నా ఇది వెళ్దా. పాలేరు నేనే మీరా చూసి ఇచ్చేస్తా. వినపడదు మిషన్ లాగేసరిగా నాక 10 ఏళ్ళ నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మంది సొంతలో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మంది సొంతలో. ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్. అవ్వా కంపెనీ సాసందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగ, ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెవిటి పేరు. మరి మేము వెళ్ళేస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. పట్టుకుపోతున్నాడు గారిదే. బాగారు 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 బా, నువ్వు రావే తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి వెధ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెధవ కక్కొట్టు పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి, ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్కరాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవిడా? ఆ నువ్వే కరెక్ట్. అలా సోత్తా నిలబడతావేటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటే. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను సంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పొప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిది పొలం, ఉండేవాడిది ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఉద్దుటి నుంచి అడుగుతుంటే నా కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు, ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటేంటి? ఎలాగితారండి డబ్బులు ఇవ్వకుండా? డబ్బులు ఆయ్ లీటర్ 15 రూపాయలు అండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకురా. ఈ అబ్బా నా గేదె పాలు నాకు పెతికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పెతకనాకే. మీ గేదె పాల? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి. వసేయ్ ఉతికే వాడవే బట్టలు, నువ్వు బట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా.
నాకిదో టెన్షన్, ఎదగొండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. ఏంటి చీటికి మరి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఎవరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుంది అంటాను. నువ్వు మొయ్యి ఆ సత్య పండుగ డీటే వస్తున్నారా? మన జాగ్రత్త మైండ్ చూరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడరా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానరా, ఎక్కడరా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ ఉంటాడా? అబ్బాయిలో మాత్రం లేడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా. ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చే, ఆ బావిలో దాంకా. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా? నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు ఎరా, ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవా ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. ఎక్కడ ఎక్కడ తెల్లుంటాడు లేకపోతే తెల్లుంటాడు అని ఊతలో మాత్రం లేడు. అడుగు రామ్ పండుగ వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారో బాబు. అయితే పంచే, నువ్వు కూడా ఊతలో దాకా. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా, చచ్చిపోండు, రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పకే. ఎరా ఆ దుర్గడగాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి, పటక్కన పట్టాలి అడక్కని తారిపోయింది. ఏడిపోయిందో ఏదో. ఏంటి పావా? ఆ నూతన ఉందరా? అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు, మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, దాసులది బట్టలు పట్టుకుపోయిందని విషం దాగిచేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండమిస్తాయి, అది తాగుతాయి, అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురుగాలు వేసిన డ్యాన్స్ చాలు. ఇంకెళ్ళడే డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు. ఎందా ఏంటది ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. దయ్యం ఉంటావరా? సన్నాసి వెదవా, పింజారు పింజారు కత్తారి బొత్తారి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? అయ్య బాబు నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్ ఇంకా కాస్త పరద్దార కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే నప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని
ఏంటో రే నువ్వు ఇంజనీర్వా, ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పౌడి తడుచుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూరం చేశావు? చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండ ఎవరికి? ఈ బొండ మాత్రమే తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపించండి. ఎల్లకల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసిన. టెన్షన్ ఎందుకు? మిమ్మల్ని చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ, యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ అవ్వడానికి ఏంటి? యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి, ఎవడికి ఇవ్వకండి. మీరే తాగి, ఆయనకి ఇవ్వక మీరు తాక ఏం చేస్తామని? ఈ బొండ ఎవరు తాగదు, బయట పారేయడం. చూసారా చూసారా శేఖరు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడు కదనా ఉన్నాయి. ఇంట్లో కుంకుడు కలవే బాబు. ఎస్ఐ గారు పూర్తి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లే చిన్న గట్టి చేయడు బాబు. నేను చచ్చిపోతాను కడుపు తల్లే. నువ్వు తాగింది ఎలకల మందు కాదు, పందార నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేను పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా, ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి చెవ గుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతం తొక్కిస్తున్నా. నేను అంత తొక్కట్లేదు. తొక్కట్లేదు అమ్మంటే అమ్మో, నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఉరి ఆదిగా, దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కుళ్ళు బీకి లేదా కొట్టడే అమ్మగారు కొట్టడే బా సీత కొట్టే. నేను ఒంటి మీద చెయ్యేసావో, నీ పీక కొరగేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసే ఉప్పు. ఇంకా ఇక్కడే నిలబడ్డామేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదల్లగా టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనపడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి. ఆగిపో అంతే, నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే, రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూసుకున్నా నీకు పోసు. నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. చంపేస్తాను రే, ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదనుకున్నా, నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? ఇలా మార్చేసి అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పీలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు? మా బావా. ఏం చేస్తాడు, అడుక్కు తింటాడా? కాదు పడుక్కుని తింటాడు. ఎక్కడ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు. ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే.
నాకు విషం కలిపి తాగించబోయాడు యదవ. చివరికి ఆడే తాగేశాడు. తను యదవా గదవా అని తన ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జై రోజుల కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతలు కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిడికి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరగర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మనం వచ్చి చదివేసినట్టు దానికి తెలీదు. 3000 అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా స్వర్ణకుండ కొట్టావా? చూసే కొట్టాను. సదిగుళ్ళు ఉల్లిపోయి మీరు కథ కూడా మోపు చేయద్దే. సరిగుడ్డు వేసి తొక్కండి. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరంతా ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మద్రాసు కోట చేస్తారా? మద్రాసు ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపతి చంపేయబడా చూడు అది ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొంగుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా మీరు ఇలా వచ్చారండి భయంకర. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి? మరి పోస్టింగ్ ఇక్కడ అయితే ఇంకెక్కడ ఉంటావు? ఏంటి పురుటుకొచ్చావా? బాబోయ్ పురుడా మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు చెవిటోడు అనరాడంటే ఇదిగో అంత వద్దు నువ్వు వాగు. మీరెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం అండి. ఇవే కరెక్ట్ ఉండు. వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను వస్తాను. ఇవ్వగలేదు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం ఏడు గుణపం 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 అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? చూడండి ఇక్కడ స్టేషన్ లో ఇక్కడ ఇక్కడనా ఇలా వచ్చే హరి హరి నారాయణు అది నా కదలక అది నారాయణు ఏమాత్రాన్ని చచ్చిపోతాడే మతి చూతులు ఎక్కడ కొట్టుకున్న వాళ్ళ మీదకి వెళ్తారండి. దెబ్బ మీద అడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తానంట జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. ఏమండి సమగారు ఏంటి ఏలిపూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్ ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరసకన్నా ఆ ఊళ్ళో అవసరమేళ్ళకి అడిగిస్తావంటే చిలకల సెంటర్లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా? అసలు రిస్క్ చేయాల్సింది ఈ వయసులోనే. సరేగానండి ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు వేటగాళ్ళు ఇంటి వాళ్ళగా అడిగిన అడుగు దొరికిపోయినా ఉన్నాం. ఏంటండి మాటికి ఆరపు వెళ్ళిపోతున్నారు? ఏనండి ఇంత గట్ట పేశాడు అమ్మయ్య ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు వాళ్ళ బుజ్జయ్య గారు నాకు తెలుసు ఈ నన్ను కనిపెట్టేశాడు.
ఎందుకంటే మా చెట్టు ఉంటే వెళ్ళాడిపోతున్నారు. ఏలపూర్ ప్రోగ్రామేనా? ఇక్కడ తెలిసిపోయింది. పంప తీసి అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఎవడో రాంపండేనా? ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలియదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మరి తప్పలకొండలేడు, ఆడూరు వెళ్ళాడంట. నాకు తెలియదు, మా చిన్న చెప్పింది. ఇది ఈ పాటి గురించి మేం కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు వెళ్ళు గాని. ఏమండి మీరు అసలేసే గారేనా? ఏంట్రా ఏంటంటారు? ఏంటంటే మీరు అసలే గారేనా? ఇది పట్టుకరా. ఏంటండి బాబు, ఇట్ట కుళ్ళ పడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పడుకొని ఎస్ఐ నెడతావరా? ఇప్పుడు నేను అడవి రామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవి రాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు అడిగితే కూడా తన కుల్ల పడుతున్నారా? అసలు నీ పేరు అడవి రాముడు, సర్కస్ రాముడు, దొంగ రాముడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిష కొయిరాల వస్తుంది. ఆవిడ మనిష కొయిరాల కాంచన బాల పట్టుకుని మనిష కొయిరాల అంటావరా? మనిష కొయిరాలంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. అమ్మాయ్యా, మొన్న నా పర్సు కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటండి, ఆ రాంపండు సత్తిపండు కడుతున్నాను చితక బాధ ఇచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీసు కంప్లైంట్ ఇద్దామని వస్తే ఈ ఎస్ఐ గారు ఏమి చితక బాధారు? తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతనం అంటే వచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారండి. రాంపండు సత్తిపండా? వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఎక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బయటివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడెవడు? ఎక్కారా? రే రాంపండు సత్తిపండు, రండి రా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు కనుక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టి ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని. హాయ్ బాబు, నువ్వు పంపు ముంచేసేలా ఉన్నావు కదా బాబు, ఈ చైన్ తీసుకుని అది ఇచ్చే. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టనంటే ఇందులో శానా ఈసీ ఉందన్నమాట. నేను ఇవ్వను. ఆగరా, ఆగు. అయ్యో, నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు. బేద, నేను నీ చైన్ తీసుకుని పారిపోతున్నాడా? చూపించు చూపించు. సార్ చూసారా, చూసారా, తన చేయిను తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతానని అబద్ధాలు చెప్తుంది. ఎరా, అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? పర్సు ఇవాళ గొలుసు. దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేత పెట్టావా? ఈకల గుడికి మేత పెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వేరే గోడింగ్ చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అది తోడబెట్టు. అసలు నేను తప్పు చేసినాను, నాకు ఈ శిక్ష సార్. పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా? అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ ఏదో అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఎస్ఐ గారు, ఎస్ఐ భయంకర్ గారు మీకు వాటాకొచ్చానండి. అబ్బా,
చేపట్లండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లో దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా. ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవదలబారా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవదల బాగేస్తాను అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేశం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడి నీకు ఎట్లా తెలుసు? ఎలా తెలుసు అంటే రేటండి, ఆ కోరమేశం వీరదాస్ గారు ఉండేది మంట్లోనే. వీళ్ళింట్లో ఉన్నది కోరమేశం వీరదాస్ కాదు, చిక్కల బొచ్చయ్య కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చూపిటి ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపులో బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ వీరదాస్ అని రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్ ఏప్రిల్ మే జూన్ నీ పేరేంట్ బాబు? కోరమేశం ఈరదాస్. చైతి చైతి ఎరా, 9 మర్డర్లు చేసింది చాలక జైల్ నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుగుంటా సార్? సార్ నా టైం బ్యాడే, ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది. కానీ నా అసలు పేరు రాంపండి సార్. నిజం సార్. నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడు పక్కడే నువ్వు సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్య బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకేమాలి సార్? అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడా? సార్ 1 మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చాను సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండులన్నమాట. ఆహా, నువ్వన్నీ మర్డర్లు చేసావు నన్నా? మర్డర్సా అంటే? హత్యలు. హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? నేను చేస్తానా? ఎందుకు నన్ను కొట్టారు? ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్ని కడిగేశానండి. వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనండి. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. నిజం చెప్పినా తన్నె, అబద్ధం చెప్పినా తన్నె, అసలేం చెప్పకపోతే ఈడిదంటే ఈ పనులన్నీ చేసుకుని ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోతాయి. నేను చాలా స్ట్రిక్ట్. రే చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్, ఒక చిన్న మాట. కరెక్ట్, ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును, ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్దిగా సార్. ఓకే ఓకే ఓకే, సత్యచిత్ర వారి అడవి రాముడు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. అయ్యా వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10 మర్డర్ నువ్వవ్వకు నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు. కోరమీసం వీరదాసు. అసలు వీరదాసు ఈడన్నమాట. అసలు వీరదాసు అంటున్నావిటి?
చంపుతా. అబ్బాది ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. దిక్కున చోటు చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని, దీనికి కాఫీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? నేను అబ్బసమ్మ ఇక్కడ దాచిపెట్టింది. అవునా? ఇది నా అబ్బసమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అన్నదని కాను, పలానా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతురునని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆతంతా నీకు వచ్చేద్దని ప్లాన్ గీసావు అన్నమాట. అమ్మా ఈ ఆత నాది కాదు, నాది. ఎవరా నువ్వు? పూర్వ మేసం అసలు వీరదాసు. అసలు వీరదాసు? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు. నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడీ ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్? అదే అండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత? 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు ఎస్పి బ్రేకర్. బ్రాకెట్ లో కోటి ఇస్తారు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా, ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మర్యాద తలుపుతేయండి. గోల్డెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండి రా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవీ సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చే 2 కోట్లేనా? పోని తీసుకొని. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చూసుకోరా. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పారిపోతుంటే వదిలేస్తారా? పారిపోతే వదిలేస్తామంటే అన్న అడిచేస్తున్నారా? ఓరి అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టు రోయ్. నువ్వు ఎక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేశా అండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆ అట్టుకోవాలి. వాణ్ణి పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి. నేను ఇక్కడే ఉంటాను, ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. ఒట్టే ఒట్టు. దొరకరా, నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వచ్చే చాలరా, 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే.
నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు, ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. నీకు దొరకనంటే దొరకను, దొరకండ్రు. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు. అటంటే ఇటేరా? ఓహో ఇటా. ఎక్కడిది వయసు? వాడి వయసు లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా, వెళ్తాడ్రా రే. అయ్యో అబ్బా, ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను, కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి, ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను? నా గన్ను పేలదా? నా గన్ను పట్టేశాం. మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచవా? లంచం అంటారని సార్ కష్టపడి వేరే దాసులు పట్టుకుంటే? ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో నడు చూస్తారండి సార్. ఎల్లో చొక్కా బుర్రమిసాలు ఇతరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో, నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తీసేస్తారు? మరి చెంచరేంటి, వీరదాస్ వీడు కాదు, వీడు